ఆయన చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో బాగా గుర్తు చేసుకోండి, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన పరిటాల రవీంద్ర గారు ఆ రోజు ఇక్కడ పొలాలు ఎండి నెర్రలు అయి పైరలకు నీరు లేక పైరలొస్తుంటే ఆయన నక్సలైట్ పేరుతో ఫ్యాక్సరిజం పేరుతో ఎంతో మంది తలలు నరికి రక్త పేర్లతో మన పొలాలను తడిపినాడు. అదేవిధంగా మన పైరలను రక్తంతో తడిపిన చరిత్ర రవి గారిదైతే. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం. మానవ హక్కుల దినోత్సవం రోజు నిజమైనటువంటి మానవ హక్కులు ఎవరి ప్రభుత్వంలో అమలుపరచబడ్డాయో, ఎవరు స్వేచ్ఛగా తిరిగారో, ఎవరు స్వేచ్ఛగా తమ హక్కులను అనుభవించారో తెలుసుకోవలసినటువంటి పరిస్థితి ఈరోజు గోరంట్ల మాధవ్కి ఉందని నేను తెలియజెప్తా ఉన్నా. గోరంట్ల మాధవ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. గోరంట్ల మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, పరిటాల రవీంద్ర గారి కుటుంబం మీద ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చేటువంటి మొదలుపెట్టడం జరిగింది. ఎందుకు ఇలా పెట్టారు అంటే వీళ్ళందరికీ కూడా అలవాటైపోయింది. మొదటి నుంచి ఒక తప్పుడు పద్ధతుల్ని ప్రచారంలోకి తీసుకురావడం అనేది అలవాటైనటువంటి పరిస్థితి. గోరంట్ల మాధవ్ గారు, మీరు ఒక ఎంపీగా ఉన్నారు, మీరు ఎంపీగా ఉండక ముందు మీ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మీరు ఏనాడైనా సరే పోలీసు బాధ్యతల్ని సక్రంగా నిర్వర్తించారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు మేసాలు మెలదెప్పటం, తొడలు కొట్టడం చేశారు. మీ పార్టీకి ఉన్నటువంటి మీ నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, ఆయన ఎలాంటి వాళ్ళకి ఎంపీ పదవులు ఎమ్మెల్యే పదవులు ఇచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తొడలు కొడితే ఎంపీ పదవులు ఇచ్చాడు, తగలబెడితే ఎంపీ పదవులు ఇచ్చాడు. మీరు తొడలు కొట్టారు కాబట్టి మీకు ఆ రోజు ఎంపీ పదవిని ఎంపీ సీట్లు ఇచ్చారు, మిమ్మల్ని గెలిపించారు. ఇక్కడ ఒక ఎంపీ పంట పొలాలు తగలబెట్టాడు కాబట్టి ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంటులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు 80% నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని చెప్పేసి సాక్షాత్తు పార్లమెంటు కమిటీ చెప్పింది. మీలాంటి నేరస్తులు అటు మీరు పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నా, ఇటు వేరే చోట ఉన్నా కానీ మీరందరూ కూడా నేరస్తులని స్వయం పార్లమెంటే చెప్పింది. అలాంటి ఎంపీ నోటి నుంచి ఇంకా ఏం మాటలు మేము ఆశించగలుగుతామని కూడా మేము చెబుతా ఉన్నాం. స్వయాన నీ గురించే నేను మాట్లాడుతూ ఉన్నా. నువ్వు ఎంపీగా లేకముందు మేసాలు మెలేసి తొడలు కొట్టావు, ఈరోజు తోక ముడుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తూ ఉన్నావు. నీ మీద చిన్నపిల్లల్ని అత్యాచారం చేసినటువంటి కేసు, ఫోక్సో కేసు ఉందనే సంగతి కూడా నీకు తెలుసు. రాష్ట్రం మొత్తానికి కూడా నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా తెలిసినటువంటి పరిస్థితి. నీలాంటి ఒక నేరస్తుడు నేర ప్రవృత్తితోటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి, నువ్వు మాట్లాడతావా పరిటాల రవీంద్ర కుటుంబం గురించి చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నీ గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి, కానీ నువ్వు మాట్లాడినాటికి ప్రతిదానికి ఆన్సర్ మా దగ్గర ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. 1983కు ముందు ఈ రాష్ట్రంలో మానవ హక్కులు ఏ విధంగా ఉండేవి, ప్రజలకి హక్కులు ఏ విధంగా ఉండేవి, ప్రజలు ఎంత స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. 83కు ముందు మీ రాయలసీమలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో, ఎలాంటి ఫ్రాక్షనిజం ఉంటుందో, ఎలా కొట్టుకుంటారో చంపుకుంటారో కూడా ప్రజలందరికీ తెలుసు. 83లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైనటువంటి మానవ హక్కులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలందరూ ఎంత స్వేచ్ఛగా తిరిగారు, రాయలసీమ ప్రాంతంలో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొల్పబడ్డాయి అనేది రాయలసీమ ప్రజలను అడిగితేనే తెలిసిందనే కూడా ఈ సందర్భంగా నేను నీకు తెలియజేస్తా ఉన్నాను. రాయలసీమ ప్రాంతంలో పరిటాల రవీంద్ర గారు నెత్తురు పారించారని చెప్పేసి నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు. ఫ్రాక్షన్ తోటి పొలాలకి నెత్తురు పారించారని చెప్తా ఉన్నావు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిటాల రవీంద్ర గారు నాయకత్వంలో రాయలసీమలో అంతకుముందు ఉన్నటువంటి ఫ్రాక్షనిజాన్ని పక్కన పెట్టి అక్కడ రాళ్ల మొత్తానికి కూడా జలాలు నీళ్ళు అందించి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పంటలు పండే విధంగా చేసినటువంటి చరిత్ర పరిటాల రవీంద్ర గారిది అనే సంగతి నీకు తెలియదని కూడా నేను చెప్తా ఉన్నా. అట్లాగే చంద్రబాబు